ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ ఆనంద్ ను సన్మానించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారి. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి నూతనంగా వచ్చిన సూపరింటెండెంట్ ఆనంద్ ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు వెంకటేష్ చారి, టైలర్ రమేష్, దత్తాత్రేయ తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని అభివృద్ది చేసుకుందామని అన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని మునుముందు జిల్లా జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో మరింత అభివృద్ది చేసుకుందామని అన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే రోగులు జిల్లా ఆసుపత్రి వైద్యుల మరియు సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి తాండూరులోని యువకులు అందరం కూడా సన్మానించడం జరిగింది. మరి జిల్లా ఆసుపత్రికి వారు వచ్చిన తర్వాత వారి సేవలు కొనసాగాలని, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి సలహాలతో సూచనతో ఆసుపత్రికి కూడా వాళ్ళు చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో సూపరింటెండెంట్ గారు అభివృద్ధిని గతంలో ఏదైతే అభివృద్ధి ఎట్లయితే అయిందో ఆసుపత్రిని అదేవిధంగా అభివృద్ధి చేయాలని, దానికి మేమందరం కూడా తాండూరు ప్రాంతంలో పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మేము ఎన్నంటుంటామని, మీకు మిమ్మల్ని కాపాడుకుంటామని, ఎందుకంటే వైద్యులు ఎప్పుడు మా ఆరోగ్యం గురించి వాళ్ళు నిరంతరం పోరాడుతుంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మరొకసారి ఆనంద్ గారికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.